కార్యకర్తలు మేమంతా కూడా అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. రెండు రోజుల తర్వాత జనగాం నియోజకవర్గంలో జనగాం జిల్లాలో యాత్ర అయిపోగానే నెక్స్ట్ ఆలేరు మళ్ళీ ఆలేరు నియోజకవర్గానికి పంపిస్తాం. కార్యకర్తలు ఏమనుకుంటారంటే పార్టీ టికెట్ ఖరారు అయిన తర్వాత ఈ గ్రూపుల వల్ల గ్రామాలలో కూడా విడిపోయి ఇంతకుముందు అబ్దుల్ నగర్ కార్యకర్తలు కొట్టుకున్నారు అక్కడ, అట్లా విడిపోతున్నారు. కాబట్టి మీరు కూడా పార్టీ నిర్ణయం ప్రకారం ఎవరైనా పార్టీ క్యాండిడేట్ను ప్రకటించిన తర్వాత ఇది జరిగితే బాగుంటుందని సామాన్య కార్యకర్తల అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోటీ చేస్తారు, వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇప్పుడు ఆ సబ్జెక్టు ఇంతవరకు రాలే. ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి, సర్వేలలో ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు అనేది అధిష్టానం తెలిసిపోయింది, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. కొంతమంది సర్వేలో రాని వాళ్ళు ఎట్లాగో వాళ్ళకి టికెట్ రాదని చెప్పి ఓర్వలేక దుర్బుద్ధితో కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందులు ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళకి మంచి గుణపాఠం చెప్తారు. రాష్ట్ర ప్రజలకు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ విధానాల మీద, అప్రజాస్వామిక విధానాల మీద దేశం విభజించబడి అధికారంలో ఉండడానికి, అధికారంలో రావడానికి చేస్తున్న ఎత్తుగడ ద్వారా, విభజనతో పరిపాలన సాగిస్తున్న ఈ 9 సంవత్సరాల పరిపాలన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశమంతా ఒకటే, మతాలకు ప్రాంతాలకు భాషలకు కులాలకు అతీతంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు ఏ రకంగానైతే ప్రజాస్వామిక పరిపాలన జరిగిందో ఆ పరిపాలన జరగటం లేదు. కాబట్టి ఈ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాస్త దానిలో భాగంగా దేశ ప్రజలందరికీ, రాష్ట్రంలో కూడా హాత్సే ఆచడో ఇంటింటికి ఊరూరా వాడవాడ ఊరూరా ఈ సందేశం పంచడానికి, ఇవ్వడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, ప్రజాస్వామ్యాన్ని పెంచడానికి, రాజ్యాంగాన్ని కూర్చా తప్పకుండా పాటించే విధంగా చేయడానికి, ప్రజలను సమైక్యంగా చేసి అప్రమత్తం చేసి గుర్తుకొస్తాను. వారితో పాటు దాదాపు 228 కిలోమీటర్ల చేవేల నుంచి ఖమ్మం బాడ దగ్గర ఖమ్మం బాడ వారికి ఉపయోగం చేయాలి. నేను వారితో ఉన్న జ్ఞాపకాలు చరిత్ర పునరావృతమవుతుందని అప్పుడప్పుడు మనకు దండీ యాత్ర తర్వాత స్వాతంత్ర పోరాటం ఉద్యోగం అస్పృశ్యత నివారణతో అసమానత తగ్గించడానికి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏర్పడుతుంది. ఇవాళ ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచడానికి చేసే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర చేస్తుంది. మరి ఈ అవకాశం మాకు వచ్చింది. మీరు కూడా దండయాత్ర చూడలేదు, మహాత్మా గాంధీ చూడలేదు, అస్పృశ్యత నివారణ యాత్రను చూడలేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారిది, వీరిది, మేము అతను చూడదు. ఇది ఒక చారిత్రక నేపథ్యం, చరిత్ర ప్రజల కోసం.
నా ఈ సుదీర్ఘ పాదయాత్ర అనేక వర్గాలు జిల్లాలు సమస్యలు జనగామ శాసనసభ నియోజకవర్గం ప్రవేశించింది పెద్ద ఎత్తున నేను ఈరోజు ఉదయం పత్రికల్లో కొన్ని వార్తలు చూశాను. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్, ఆ హైదరాబాద్ చుట్టూ ఉన్న పాల్పడింది. ఇప్పటి వ్యవస్థల్ని ఇంత ప్రభుత్వాలు నిర్మించినటువంటి సౌకర్యాలని వ్యవస్థల్ని దశాబ్దాల పాటు తీసుకొచ్చుకోవడానికి అమ్ముకోవడంతో కాదు. ఇప్పటికే 5 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని కుదవబెట్టి మోయలేనంత భారాన్ని తెలంగాణపై వేశాం. మిగుల బడ్జెట్ వచ్చిన ఈ రాష్ట్రాన్ని, అపారమైనటువంటి వనరులను ఈ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి పన్నులు అభివృద్ధి చేసుకుంటే వాళ్ళ దేశంలో 100 కోట్ల పైబడి జనాభా ఉంటే వాళ్ళందరూ సరిపోయేటువంటి ఆహార పదార్థాలు గ్రీన్ రివల్యూషన్ తీసుకురావటమే కాదు, బౌలార్థ సాధక ప్రాజెక్టులు కట్టడమే కాదు, వాళ్ళ ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే స్థాయికి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చారు. నవభారత నిర్మాణం జవహర్లాల్ నెహ్రూ ద్వారా పంచవర్ష ప్రణాళికలతో మిశ్రిక విధానాలతో గ్రీన్ రివల్యూషన్ అనేక వ్యవస్థలు ఈరోజు దేశం ఏర్పాటు చేస్తేనే దేశంలో ఉన్న ప్రజలంతా మొత్తం నిన్నగాహ మొన్న కళ్ళు తెరిచిన మీరు ఏదో తప్పుడు ప్రచారాలతో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ఇవాళ రాష్ట్రం మొత్తాన్ని అమ్మకాని పెట్టి ఆ వచ్చిన డబ్బులతో దేశం మీద పడి దేశంలో జరిగే ఎన్నికలన్నిటికీ నేనే ఖర్చు పెట్టుకుంటాను స్థాయికి ఎదిగేవారంటే ఈ రాష్ట్ర సంపద ప్రజల ఎంత దోపిడి ప్రయత్నం అందుకే ముత్తుగా సాధించి త్యాగాలు చేసి పోరాటాలు చేసి మన నిధులు మన నీళ్లు మన నియమ మన ఆత్మగౌరవం అని చెప్పి పోరాడి సాధించుకున్న తెలంగాణ గౌరవం లేదు. ఇలాగే కొనసాగితే శ్రీలంకలాగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చే దుస్థితి ఉంది కాబట్టి నేను ఇప్పుడు అందరూ ప్రిపేర్ చేస్తాను. ఆదిలాబాద్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడినా ఒకటే ఈ ఆవేదన ఈ బాధ నుంచి ఈ సమస్యల నుంచి పక్కదారి మళ్ళించడం కోసమే కుట్రపూరితంగా ఇటు టీఆర్ఎస్ ఇటు భారతీయ జనతా పార్టీ ఇద్దరూ కలిసి నాటకం ఆయన మాట్లాడతాడు బండి సంజయ్ బెంగళూరు అక్కడ పోయి బెంగళూరులో జరిగే ఎన్నికలకంతా మొత్తం బీఆర్ఎస్ సోయిండి మాట్లాడుతున్నాడు సోయి లేక మాట్లాడుతున్నాడు ఇంకో ఆయన ఇదే కర్ణాటకలో ఇంకో ఆయన మాట్లాడుతుంది మొత్తం మాదంతా పొత్తు అంతా ఎవరు ఎంత కె చంద్రశేఖర గారితో ఉంది వారు వస్తూ ఉంటారు సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ రకంగా చేసుకుంటూ రాబోయే 30 సంవత్సరాలు వచ్చేటువంటి పన్నులు
పాలన ద్వారా వసూలు చేయాల్సిన పన్నులన్నింటినీ ఓ ప్రైవేట్ కంపెనీకి అదాని లాంటి వాళ్ళకు అంబానీ లాంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర పన్నులు వసూలు చేసుకోవడానికి 30 సంవత్సరాలకి మేము అగ్రిమెంట్ చేస్తున్నా, వసూలు చేసుకోండి, ఆ డబ్బులన్నీ ఇప్పుడే నాకు కట్టండి, 5 ఏళ్ళలో నేను వెళ్ళిపోతా అని ప్రభుత్వం చేస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. 30 సంవత్సరాలకి టోల్ని అమ్మేసుకో, ఆ డబ్బులన్నీ ఇప్పుడే ఒకసారి వసూలు చేసుకో. రాబోయే 30 సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఏవి కూడా ఆ టోల్ ఆ ట్యాక్స్ వసూలు చేయడానికి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కాలను ఈ రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టినట్టుగా భావిస్తాను. ఇది మంచి సాంప్రదాయం కానే కాదు. తెలంగాణ ప్రభుత్వం అందిన కాడికి అమ్మేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో ఉన్న భూములు అమ్ముతా ఉన్నాం. చివరికి పేదవాళ్ళకి ఇచ్చిన అసైన్ చేసిన భూములు కూడా అమ్మకాన్ని పెట్టా ఉన్నాం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.